ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికి నమస్కారం. మన సబ్స్క్రైబర్లందరికి సులభంగా ఉండడానికి తెలంగాణ అండ్ ఆంధ్ర వైడ్గా ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ గూడ్స్ క్యారియర్ల కన్సల్టెన్సీలు ఉన్నాయో చెప్పే ప్రయత్నంలో ఈరోజు మనం హైదరాబాద్ అత్తాపూర్లో ఉండే ఒక గూడ్స్ క్యారియర్ కన్సల్టెన్సీకి వచ్చాము. ఇక్కడ దాదాపు 20 సెకండ్ హ్యాండ్ గూడ్స్ క్యారియర్లు ఉన్నాయి. మీ అందరికీ సులభంగా ఉండడానికి మీ చుట్టుపక్కలలో ఎక్కడెక్కడ వెహికల్స్ ఉంటాయో చెప్పడానికి ట్రై చేస్తున్నాము. మా యొక్క ప్రయత్నం నచ్చి ఇలాగే కొనసాగాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019. ఈ వెహికల్ ఇప్పటి వరకు 38,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ 4 టైర్లు, సీల్ టైర్లు, పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,50,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ హెచ్టీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. 4 టైర్లు, సీల్ టైర్లు, బాడీ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ ఓనర్, ఈ వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,15,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019. ఈ వెహికల్ కూడా సూపర్ కండిషన్లో ఉంది, బాడీ కూడా బాగుంది. ఈ వెహికల్ టైర్లు కూడా సీల్ టైర్లు. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,50,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఏసీ హెచ్టీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017. ఈ వెహికల్ 4 టైర్లు కూడా సీల్ టైర్లు. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,10,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ దోస్త్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018. ఈ వెహికల్ 4 టైర్లు, సీల్ టైర్లు. ఈ వెహికల్ సూపర్ కండిషన్లో ఉంది, బాడీ కూడా బాగుంది. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 5,20,000. అయితే టాటా ఏసీ హెచ్టీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది, పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, టైర్లు కూడా సీల్ టైర్లు. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,35,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది, పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు. ఈ వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,40,000. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఏసీ హెచ్టీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016, క్లోజ్డ్ బాడీ. ఈ వెహికల్ 4 టైర్లు, సీల్ టైర్లు, పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయని చెప్తున్నారు. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 2,50,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ హెచ్టీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది, ట్యాక్స్ ఫిట్నెస్ ఉందని ఓనర్ చెప్తున్నారు. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 1,60,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 డిసెంబర్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2019. ఈ వెహికల్ సూపర్ కండిషన్లో ఉంది, పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, బాడీ కూడా బాగుంది. ఈ వెహికల్ టైర్లు 40% పైగా ఉన్నాయి. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,35,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. చూసుకున్నట్టయితే టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,10,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ హెచ్టీ. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది, పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 2,35,000. వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కన్సల్టెన్సీ వాళ్ళు వెహికల్స్ అమ్మడమే కాకుండా వెహికల్స్ అమ్మడం, కొనడం, అలాగే ఎక్స్చేంజ్ కూడా చేస్తూ అంటున్నారు. అలాగే మీరు తీసుకున్న వెహికల్ పైన ఫైనాన్స్ కూడా ఇప్పిస్తూ అంటున్నారు. ఒకవేళ మీరు ఈ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓన్లీ డే టైంలో మాత్రమే కాల్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే గూగుల్ మ్యాప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ కన్సల్టెన్సీ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది.